హైదరాబాద్ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సరళి, నాయకుల భాషలు, విద్వేషపూరితమైన ఈ ప్రసంగాలు, అసహ్యపూరితమైన వీళ్ళ మాటలు, ఇవన్నీ కనుక మనం గమనిస్తే వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు ఉన్నారా ఎలక్షన్ కమిషన్ అనేది, లేకపోతే మన వరదల్లో ఏమైనా హుస్సేన్ సాగర్లో ఏమైనా కొట్టుకుపోయిందా అనే అనుమానం అయితే కలగక మనదు. కారణం ఏంటి అని అంటే ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎలక్షన్ కమిషన్ తన విధి ఏంటి, ఎక్కడే కూడా కులమో మతం ప్రాతిపదికన ఓట్లు అడగకుండా, ఆ విధంగా ఓటర్లను రెచ్చగొట్టకుండా, విద్వేషపూరిత ప్రసంగాలు చెయ్యకుండా నాయకులని గమనిస్తూ ఉండడం, అలా ఎవరైనా హద్దు మీరితే వాళ్లకు నోటీసులు ఇచ్చి సంజాయిషి అడగడం, అయినా కూడా వినకుంటే వాళ్ళను ప్రచారం నుంచి పక్కన పెట్టడం, ఇవి కదా ఒక ఎలక్షన్ కమిషన్ నిర్వహించాల్సినటువంటి కనీస విధులు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కనుక గమనిస్తే ఇంత అసహ్యం, నీచ, నికృష్ట, సంస్కారహీనమైన ఈ మనుషులు, నాయకులు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, వీళ్ళని చూస్తే యాక్టు అని వాళ్ళ మొహాన ఉంచలేక, మన మొహాన మనం ఉంచుకోలేక, అంత దారుణమైన వ్యాఖ్యలు వ్యాఖ్యలు, ఎవడైనా నాకు ఓటేయండిరా బాబు, నువ్వు నీ పక్కింటోడు మంచిగా కలిసి ఉండేటట్లు పరిపాలిస్తా అని చెప్పి చెప్పాల్సిన వీళ్ళు, అరే మీరు నాకు ఓటేయండి, నువ్వు మీ పక్కింటోడు ఎప్పుడు పెంట దగ్గర మొహం పెట్టుకున్నట్లు, ఎప్పుడు అలా మొహాలు పెట్టుకుని ఉండేటట్లు, లేకుంటే కొట్టుకొని చచ్చేటట్లు ఇలా చేస్తాను నాకు ఓట్లేయండి అని చెప్పి నిస్సిగ్గుగా అడుగుతూ ఉంటే మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి నిజంగా తెలియట్లేదు కూడా. ఒక ఆయనేమో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటాడు, ఇంకొక ఆయనేమో ఎన్టీఆర్ పివి నరసింహారావు సమాధులు కూల్చేయాలి అంటాడు. లేచిన దగ్గర నుంచి మతం ఇంకొక ఎంపీ ఉంటాడు, వాడు నాకు తెలిసి ఏమన్నా కనుక అమెరికాకు అధ్యక్షుడు అని ఫీల్ అవుతాడేమో, కానీ వాడిని వాడడం వల్ల తప్పు లేదులేండి. ఎందుకంటే ఆయన లేచిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కూడా చిన్న పెద్దలు కూడా బూతులు అసభ్యంగా, నీచ, నికృష్టంగా, సంస్కారహీనంగా, ఆయన బాడీ లాంగ్వేజ్ సంస్కారహీనంగా ఉంటుంది, మాటలైతే చెప్పలేనంత నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో అంత నీచమైన మనిషి లేచిన దగ్గర నుంచి ఆ ఒకసారి ఎంపీకి ఆయనకు నెత్తి కొమ్ములు వచ్చి అవి ఆకాశానికి ఎదిగినట్లున్నాయి, కానీ లేచిన దగ్గర నుంచి విద్వేషపూరిత మతం అని కొట్టుకొని తనకలాడుతుంటాడు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఎంత అసహ్యంగా ఉంటున్నాయి ఈ ప్రచారంలో మాటలు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మతం ప్రాతిపదికన గొడవలు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని అనుకుంటున్నారు, ఆ శక్తులు అణచివేయండి అని చెప్పి పోలీసులకు చెబుతూ ఉన్నారు. పోలీస్ అధికారులే సాక్షాత్తు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు మా దగ్గర స్పష్టంగా పక్కాగా ఉన్నాయి, కేసులు పెడతాము అని చెప్పి పోలీసులే చెబుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ మాత్రం మరి ఎక్కడికి పోయి ఎవరి పనులు దోముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి, వివరణ అడగాలి, కొంతని ఆ ప్రచారం నుంచి పక్కన పెట్టాలి. ఎక్కడైనా కనుక పోలీసులు కనుక కొంచెం ఏమంటారు తేలికగా వ్యవహరిస్తూ ఉంటే పోలీసులకు ఆర్డర్స్ ఇవ్వాలి, ఎవరైనా ఇట్లా శృతి మించుతూ ఉంటే కేసులు పెట్టమని చెప్పి పోలీసులను వీళ్ళను ఆదేశించాలి. ఇవన్నీ చేయాల్సిన వీళ్ళేమో ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఉన్నారో లేదో కనిపించట్లేదు నాకైతే సీరియస్లీ. ఆ పోలీసులే మేమే కేసులు పెడతామంటున్నారు, ఇక్కడ అందరినీ కంట్రోల్ చేసి ఇప్పుడు అందరూ కనుక ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు కదా, మరి ఇదేం ఎలక్షన్ కమిషన్, వీళ్ళేం వ్యవహారాలు బాబోయ్. ఒక్క వ్యవస్థ అయినా కనుక వాళ్ళ పరిధికి లోబడి ఒక్కసారైనా కనుక చాలా విజయవంతంగా పనిచేసిందని ఆ ఫీలింగే కలిగేలా ప్రవర్తించట్లేదబ్బా.